మీకు తెలుసా, మీకు తెలియని కొన్ని నిజాలు అయితే ఉన్నాయి పీకే మూవీలో. పీకే అనగా తాగి మత్తెక్కినవాడు అని అర్థం. కథానాయకుడికి ప్రవర్తన విచిత్రంగా ఉండట చేత అతనిని అందరూ పీకే అని సంబోధిస్తారు. గ్రహాంతరవాసి పీకే అమెరికన్ భూమి మీదకు రాగానే తన రోదసి నౌకకి సంకేతాలను పంపించే రిమోట్ని పోగొట్టుకుంటాడు. దానిని ఎక్కడ వెతకాలో, ఎవరిని అడిగితే దొరుకుతుందో తెలియక ఇబ్బంది పడుతున్న పీకేకి అన్ని సమస్యలకి పరిష్కారం ఇచ్చేది భగవంతుడే అని తెలుస్తుంది. అయితే వందల కొద్ది రూపాయలు ఉన్న దేవుడిని ఎలా కొలవాలో, ఏ పద్ధతిలో ప్రసన్నం చేసుకోవాలో అర్థం కాదు. అతనికి టీవీ విలేకరి జగత్ జనని, అదే మన అనుష్క శర్మ, సహాయపడుతుంది. ఆమె సహాయంతో పీకే తను పోగొట్టుకున్నది ఎలా తిరిగి సాధించుకున్నాడు, ఈ క్రమంలో అతను ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడనేదే మిగిలిన కథ. సో ఆ కథ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. కీప్ ఆన్ వాచింగ్ డిన్నర్ వరల్డ్. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. కథలో చూసుకుంటే ముఖ్య పాత్రలు అమీర్ ఖాన్, అనుష్క శర్మ, సంజయ్ దత్, బొమన్ ఇరానీ, సౌరభ్ శుక్లా, సుమంత్ సింగ్, రాజ్పుత్ తదితరులు. సో వీళ్ళు ఇలా ఉండగా సంగీతం వచ్చేసి అతుల్ గోల్వాలే, శతన్ మోయ. గుప్పిట మూసి చేయి చూస్తే అందులో ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి చేతిని చూస్తున్న వాళ్ళలో కలగడం సహజం. పీకే సంచలనానికి అదే కారణం. రహస్యాన్ని రహస్యం అని చెప్పకుండా ప్రమోషన్గా వాడుకునే AK-47లా పేలాడు మన పీకే. అందులో విడుదలకు ముందే పిచ్చి పాపులారిటీ వచ్చేసింది పీకేకి. కథా సీక్రెట్ కథనం, సీక్రెట్ పాత్రలు, సీక్రెట్ ప్రతిదీ సీక్రెట్. తెలిసిందల్లా హీరో అమీర్ ఖాన్, దర్శకుడు హిరాని, నిర్మాత విశ్వత్ చోప్రా. సో అంచనాలు మరీ పెరిగిపోయాయి. ఎదురు చూసిన వాళ్ళలో టెన్షన్ పీకేకి పెంచేశారు. సో నిజానికి ఈ హీరోకు హీరో హిరాని మునాబాయ్ MBBSలో వైద్య విధానాన్ని ప్రశ్నించాడు. లగే హోరా మునాబాయ్ అంటూ గాంధీగిరిని ప్రస్తావించాడు. 3 Idiots లో విద్యా విధానాన్ని నిలదీశాడు. ఇప్పుడు దొంగస్వాముల బాబాలకు PK-47 గురిపెట్టాడు. ఇదేంటి గ్రహాలపైకి వ్యోమనౌకలు పంపి జీవరాశి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలు మనిషి ఎప్పటి నుంచో చేస్తున్నాడు. అందుకు భిన్నంగా గ్రహాంతరవాసి, అదే మన అమెరికన్ భూమండలం మీదకు వస్తే అతను వచ్చిన వ్యోమనౌక రిమోట్ను భూమి మీద పోగొట్టుకుంటే ఈ 2 ప్రశ్నలు చాలు మస్కిష్కం మీద కోటాను కోట్ల సన్నివేశాలు అల్లుకోవడానికి. దర్శకుడు హెరాని చేసిన మాయ ఇదే. పచ్చల హారం లాంటి రిమోట్పై వెతుకులాట. ఆ ప్రయత్నంలో గ్రహాంతరవాసికి ఎదురైన అనుభవాలు, కనిపించిన భగవంతుని వెతికే ప్రయత్నంలో ఫిషింగ్ లాంటి చమత్కారాలు, గ్రహాంతరవాసి అమాయకత్వం చూసి పీకే హైక్య తాగొచ్చావా అని వెటకారాలు కథను పతాక స్థాయికి తీసుకుపోయాయి. టీవీ జర్నలిస్టు జగత్ జనని అలియాస్ జగ్గు పరిచయం. సో విచిత్రమా అనిపించిన పీకే ప్రయాణం ఒక్కొక్కటిగా మనల్ని మరో లోకంలోకి లాక్కుపోతాయి. మనసుల్లోని సవాలక్ష అవలక్షణాలు కోరికలను ఇవేలా ఉంటే ముట్టుకుంటే బగ్గుమైన మతపరమైన అంశాలను ప్రస్తావించే కథే అయినా ఎక్కడా దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు దర్శకుడు. కన్విన్సెడ్ డైలాగులతో నొప్పించకుండా వినోదాన్ని పండించి మార్కులు కొట్టేశాడు. వాస్తవానికి ఇలాంటి ఆలోచనలు చాలా సినిమాల్లో వచ్చాయి. ఎక్కడో నరకం నుంచి భూమికి దిగివచ్చి ఇక్కడ భవిష్యవాణ్ణి పోగొట్టుకుని వెతుక్కుని యమలేలు అలాంటి కథే ఇది కూడా. కాకపోతే ఇప్పటి వరకు ఇలాంటి కథతో వచ్చిన సినిమాలు కామెడీకి పరిమితం అయిపోయాయి. భిన్నమైన కోణాన్ని వెతుక్కుంటూ సామాజిక అంశాన్ని ఇలాంటి కథతో చర్చనీయాంశమైన ఆలోచన దర్శకుడికి రావడం గ్రేట్. ఈ ఆలోచనలను ప్రేక్షకుడికి కన్విన్స్ చేయడానికి పడిన తపన కష్టం సినిమాలో కనిపిస్తుంది. ప్రతి ప్రాజెక్టులోనూ అమీర్ ఖాన్ ఓ ప్రత్యేకత ఉంటుంది. మామూలు మనిషిలా తయారైన గ్రహాంతరవాసి ఎలా ఉంటాడో పీకేలో అమీర్ ఖాన్ రుచి చూపించాడు. టైమింగ్తో పాటు ప్రతి సన్నివేశాన్ని రక్తి కట్టించి బాలీవుడ్ సన్నివేశాలను కోట్ల క్లబ్లకు పరుగులు తీయిస్తున్నాడు. సో ఇలాంటి సినిమాలు చూస్తే ఆశ్చర్యం అవుతుంది. సినిమా అంటే 5 పాటలు 5 ఫైట్లు అనుకునే సగటు దర్శకులు హీరాని మరో పెద్ద బాలశిక్ష అందించాడు. సో ఈ సినిమా వెనుక ఇంత కష్టం ఉంది కాబట్టి 80 కోట్ల పెట్టుబడితో పెట్టి 800 కోట్ల రాబడి అయితే తీసుకున్నారు. అంటే రెవెన్యూ అనేది 800 క్రోర్స్ అయితే వచ్చేసింది. జస్ట్ 80 క్రోర్స్ బడ్జెట్తో ఇంత గొప్ప విజయం సాధించడం గమనార్హమని చెప్పచ్చు. సో ఇది చెప్పడం కంటే మీరు థియేటర్లో చూడడమే మంచిది అనిపిస్తుంది నాకైతే.
ఇప్పుడైతే ఎలాగా ఈ థియేటర్లో ఆడట్లేదు కాబట్టి మీకు యూట్యూబ్లో అవైలబుల్లో ఉంటుంది, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. బై బై, సైనింగ్ ఆఫ్.